లేకపోతే అక్విటల్ కావచ్చు. ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గూడెంలో విసిరిన బాణాలు ఎక్కుపెట్టిన విల్లులోంచి వచ్చిన బాణాలు మన జగన్ పార్టీకి శరాఘాతంలో తగులుకున్నాయి. ఇక ఓటమి తప్పదనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్న తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత అసలు తత్వం బోధపడింది. కిందకు తొక్కేస్తానన్నారు. దేవుడు బలిచక్రవర్తిని తొక్కినట్టుగా భూమి లోపలికి తొక్కేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి అంత ఆవేశం ఎందుకు వచ్చింది? అలా ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, మొన్నటి వరకు మేము భారతీ మేడం భారతీ గారన్నాం, ఇవాళ భారతి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు? వారిని ఎందుకు పిలుస్తున్నారు? వారి పత్రికలో రాసే రాతలు, అబద్ధపు ప్రచారాలు, ఫేక్ న్యూస్, ఫేక్ వ్యూస్ గురించి అందరూ తెలుసుకున్న మీదట అట్లా మాట్లాడుతున్నారు. పెళ్ళాం అనే పదం చీఫ్ ఫెలోస్ వాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అదే వాడుతుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు నలుగురు అన్నావు ఇంకొకరు ఎవరు అని. అలాగే ఆ పదం భారతి గారికి వాడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోమన్నారు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా నిక్కచ్చిగా ఉన్నదినట్టు మాట్లాడారు. ఇక ఆ తర్వాత మనం చూస్తున్నాం ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్, ఫేక్ వ్యూస్, లేనిపోని వార్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సృష్టించినట్టుగా వైసీపీ వాళ్ళే సృష్టించి వదులుతున్నారు. అసలు హరిరామ జోగయ్య గారు కానివ్వండి, మరికొంది మంది నాయకులు కానీ చిరంజీవి గారిని ముంచిన మాట వాస్తవం. చిరంజీవి గారు ఓ గొప్ప నాయకుడు, ఓ గొప్ప వ్యక్తిత్వం గల అద్భుతమైన నటుడు. వారి కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలుసు. అత్యంత సామాన్యం నుంచి అసామాన్యుడిగా ఎదిగిన చిరంజీవి గారిని ఆ పార్టీ ఎవరు ముంచారో అందరికీ తెలుసు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ రూపంలో ఉంది. చిరంజీవి గారి పార్టీని మింగేసిన కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ రూపంలో ఉంది. హరిరామ జోగి గారు మీకు అర్థం కావటం లేదా? మిగతా నాయకులకు అర్థం కావటం లేదా? వైసీపీ జనసేన పార్టీని గెలవనీయకుండా, ఒక్క సీటు రానియకుండా, పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే చేయకుండా చేద్దామని ఆ పార్టీ అంటే ఆ పార్టీ వంతపడతారండి మీరు? ఆ పేటీఎం బ్యాచ్ అంటే ఓకే, మీకేమైంది సార్? గొప్ప గొప్ప నాయకులు మీరు, పెద్ద పెద్ద నాయకులు, ఎందుకు మీకు చిరంజీవి గారంటే కోపం? ఎందుకు పవన్ కళ్యాణ్ గారంటే కోపం? అంత ఎదుగుతున్న ఆ నాయకుల్ని ఎందుకు కూలదొద్దాం అనుకుంటున్నారు? తప్పు సార్, ఎదగనివ్వండి. పవన్ కళ్యాణ్ గారిని ఎదగనివ్వండి, ఒక మంచి నాయకుడిగా చూద్దాం. అరే ఏం మాట్లాడుతూ ఉన్నారండి, 80 సీట్లు కావాలా? ఎవరు ఏంటది అంటే మీకు వైసీపీని గెలిపించాలని లోపల ఉంది. మరి మనకు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తే అది మాట్లాడుతున్నారు, ఏం రాసిస్తే అది మాట్లాడుతున్నారు. వైసీపీ వలలో పడింది మీరు, కానీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. చిరంజీవి గారు ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకు లొంగేది లేదు. సలహా సూచనల పేరిట వీళ్ళు చేసే శల్య సారథ్యం ముందే తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఎదుగుతున్నారు. తనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేల్ని, మంత్రులు కూడా చేయబోతున్నారు, అసెంబ్లీలోకి వస్తున్నారు. దయచేసి ఇలాగే ఉండండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ప్రలోభాలకి లొంగొద్దు. ఎవరేం ఫేక్ న్యూస్ చెప్పినా దయచేసి నమ్మొద్దు. ఇంకా వచ్చే 10-20 రోజుల్లో ఇంకొక 100 సోషల్ మీడియాలు పెట్టుకుంటారు, ఇటువంటివే క్రియేట్ చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా జన సైనికులు, వీర మహిళలు, మరి తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి ఫేక్ న్యూస్ని ఖండిస్తూ ఉండండి. మేము కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ ఉంటాం. ఇది